హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ సచివాలయ ఉద్యోగులకు నెరవేరబోతున్న ప్రొబిషన్ కళ అంటూ సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ డిక్లరేషన్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ న్యూస్లోని వివరాలను మనం చూసినట్లయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యయనానికి నాంది పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల పన్నెండు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు అందులో పదకొండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు రెండు విడతల్లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలు నిర్వహించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదివేల మూడు వందల పంతొమ్మిది మంది ఉద్యోగాలు సాధించారు పదహారు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రామ సచివాలయాల్లో పదకొండు పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఏఎన్ఎం వ్యాకర్నకి అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్వేయర్ విఆర్ఓ మహిళా పోలీస్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల్లో ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది వార్డు సచివాలయాల్లో పది పోస్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ ప్లానింగ్ సెక్రటరీ శానికేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అమ్యూనిటీ సెక్రటరీ ఎనర్జీ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది ప్రస్తుతం ప్రొబిషన్ కసరత్తుకు ఉన్నతాధికారులు పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు కలెక్టర్ హరినారాయణ గారు ఇటీవల ఈ కసరత్తుపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేయడం జరిగింది ప్రొబిషన్ వివరాల నివేదికను ఈ నెల ముప్పై ఒకటిలోపు ప్రభుత్వానికి పంపమన్నారు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఆయా శాఖల పరిధిలో సచివాలయ ఉద్యోగుల యాంటి వెరిఫికేషన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రెండవ విడత పరీక్షలో ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబిషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో వారికి వచ్చే దశలో ప్రొబిషన్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబిషన్ కసరత్తును జప్టీ సిఇఒ ప్రభాకర్ రెడ్డి గారు అర్బన్ ప్రాంతంలో వార్డు సచివాలయాల ప్రొబిషన్ డిక్లరేషన్ కి సంబంధించి కసరత్తును చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ గారు పర్యవేక్షించాలని కలెక్టర్ హరినారాయణ గారు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల యొక్క వివరాలను ఇక్కడ మనము చూడవచ్చు వారి యొక్క ప్రొబిషన్ డిక్లరేషన్కి సంబంధించి సో అదండి న్యూస్లోని అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్